నర్సి ఓ నర్సి వద్దయిందే పోదవరా నిన్నే నువ్వు వెళ్ళు నేను రాను ఒక్కడికి పెట్టుంటావే రాగి చెట్టు కింద బెమ్మ రాక్షసులు ఉంటాయి ఉంటే ఉండి సత్తాను ఏంటి నర్సి ఏంటి కథ ఎందుకంత గుబులు పొద్దుటాయల మించి మావా కోపం చేసుకోనంటే ఒక్కో చెప్తా ఒకటేటే వంద చెప్తూ గాని రా పోత చెప్పుకుందాం అది కాదు ఇప్పుడే చెప్పాలా మావా నువ్వు చాలా మంచోడివి నువ్వంటే నాకెంతో ఇష్టం కానీ నిన్ను పెళ్ళాడే మనసు లేదు మావా నిజమేనా రేత్రి అనుకున్నాను కోపం వచ్చిందా కోపం ఎందుకే నేనంటే ఇష్టమేనని చెప్పావుగా అది కాదు మావా అయ్యమ్మో పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టమంటున్నాడా అంటే వద్దని చెప్పేద్దాం అందుక పొద్దున్న నుంచి కూడి తిన్నని నాటకవాడినని గుబులుగా కూకున్నావు దానివే రా పోదాం మాటను మావా పకీర్ మీద నాకు మనసుంది అమ్మో పకీర్ మీదే చంపినా సరే నరికినా సరే నే పకీర్నే పెళ్ళాడతాను ఇప్పుడు పకీర్ వస్తే చెప్పి నా తెలుసులే వాళ్ళేనా కొట్టుకున్నారేనగా పకీర్కి నేనంటే ప్యాన్ నా కోసం ఏం చేయమన్నా చేస్తాడు పకీర్ని పిలుచుకొచ్చి అయ్యకు మొక్కించి అడిగిస్తా అయ్య ఒప్పుకుంటాడు అట్టన్నా బాగుంది వదిలాడితే పొద్దున సొక్కు ఉంటుంది వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఇప్పుడు వస్తాడని తెలిసింది నేను మాట్లాడతా నువ్వు ఇంటికెళ్ళు నేను మాట్లాడతానన్నాగా నువ్వా నువ్వు ఒట్టే పెరిగి సన్నాసి అయ్యే గయ్యమంటే అదిరిపోయి నా మెళ్ళ తాళి కట్టేస్తావు నువ్వు వెళ్ళు నేను బట్టాన్ కాడికి దగ్గర వెళ్ళి చూస్తా మొండి జగమొండి బులెమ్మా లారీ రేపు రేత్రి దాకా రాపోతే చూడే లారీ రేపు రేత్రి దాకా రాపోతే నువ్వు ఎవరి కోసం కూకున్నట్టు అని చూడే యాదవన్నారు యాదవ పెట్ట ఎగిరిపోయింది నువ్వెక్కడ దొరికావరా నీకోసం మావా మరేమో మా అయ్య నన్ను కిట్టుకాడికిచ్చి పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టిస్తున్నాడు కిట్టుకాడు అట్టి పెరిగి సన్నాసి తాళు కొట్టేస్తాడు అందుకునేమో పరిగెట్టుకొచ్చా ఏంటే అడుద్దు మరి ఎవరిని చేసుకుందామని మావా నీకు తెలీదా నీకు మొక్కుతా మావా అయ్యా నువ్వు కొట్టుకున్నారని తెలుసు అందుకునేమో నువ్వు ఇప్పుడే వచ్చి అయ్యకు మొక్కి నోరు తెరిస్తే అడగాలి అంతే కదా నిన్ను ఇచ్చి చేయమని రా అంత నిదానంగా మాట్లాడుకుందాం మావా మావా నువ్వేనా నర్సి వార్త పాడుతూ ఉంటే ఆ మాంతం వెనకు దొక్కేసి ఆ రావణాసురుడు ఎగిరేసుకోవాలనిపించిందంటే నమ్ము ఎగిరేసుకొచ్చావుగా నర్సి నా రెండు కళ్ళు దాటలేదంటే నమ్ము మా పిన్నమ్మ నాయన కూడా ఇదే మాట అన్నారు మావా మా నాయన ఎప్పుడు కసురుకుంటాడా ఇవాళ చూసావా ఇంటికి రమ్మా
దిష్టి తీస్తాను అన్నాడు. మీ నాన్నంత వెంకి చేసి నాన్న కూడా ఆలసింది. సుక్క ఏంటి బాబారు, మీ అన్న పకీరు చిత్తుగా తాగేసినట్టున్నాడు, తోవలో పడిపోయాడు, ఇంటికి తీసుకెళ్లారు. తాగి పడిపోవడంలో విషయం ఉంది కానీ పడ్డప్పుడు బుర్ర పగిలి ఎత్తులు వచ్చింది. వెళ్ళి చూడు. అమ్మ బాబోయ్ సుక్క, ఏం భయం లేదు, మేము అంత తీసుకొస్తాగా. నాయన కొద్ది ఆలకున్నాడు. ఇవాళ పండగ, ఇలాంటప్పుడే మన సంగతి చెప్పేది. మన సంగతి నీకేం మతోయింది? చెప్పకపోతే ఎలా పెళ్ళంట చేస్తాడు? ఎలాయతో మాట్లాడి నన్ను ఇచ్చి పిలిచి ఏమని అడుగుతానన్నావు? నేనా? చచ్చా, నీకు నాకు పెళ్ళేటే. అన్నాయ్, రాత్రి నువ్వు నాకు మాట ఇచ్చి ఇంత మోసం చేస్తావా? ఏదే మోసం ఏంటి? నువ్వేమన్నా సరితెచ్చావా? నీకు ఒళ్ళు పొగరికింది. అర్ధరాత్రి అలా రోడ్డు కాసి పెళ్ళి అంట పెళ్ళి. బాబు పగిలిన బిడ్డకి అన్యాయం చేయకు. ఆరి ముసన్నక్క, నువ్వు ఇక్కడే ఉన్నావు, నాటు నుండి ఈ నాటకం ఆడిస్తున్నావు అన్నమాట. ఇంత వయసు వచ్చి ఇదే ముద్ర. పకీరు, దేవుడు సాక్షి, నాకేం తెలియదు, నా మాట నమ్ము. అది అన్నం పుణ్యాడు కని పిల్ల, దానికి అన్నీ ఏం చేయకు. పకీరు, దొంగ దొంగ బుద్ధులు దొంగ. పకీరు, నా మాట నమ్ము, నీకు ఆరు బిడ్డుంది. పెద్ద అయింది మళ్ళీ అబ్బ కూడా అదే. నా చెల్లి పేరు ఎత్తారంటే చంపేస్తాను. దానికి కాలు పోటీ సగరా. మీరు పకీరు పోని ఊరు ఎవరా సరే? నేను పోని ఊరు పకీరు. అన్న పడిపోనాడని చెప్పారు. మీ అన్న పడిపోవడమే, వాడు ఇప్పుడు తోటలో చాలా హడావిడిగా ఉన్నాడు, తెల్లారేలాగా రాడు. అయితే మరి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? లేక ఇదో రకం సరసవా? నువ్వు ఇందాక డాన్స్ ఆడుతుంటే నువ్వు చీయన్నా బాగానే ఉంది. నువ్వు బయటికి అన్న. పోనీ అన్న, సత్యుడి పాలకి సత్యం ఉంటాడు. ఎల్లు